వేదమాతగా ప్రసిద్ధి పొందిన తల్లి ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్య వందన అధిష్టాన దేవత అయిన గాయత్రీ దేవిని పూజిస్తే సకల ఉపద్రవాలు తొలుగుతాయని బుద్ధి తేజోవంతం అవుతుందని భక్తుల నమ్మకం శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం నేడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ గాయత్రీ దేవిగా సాక్షాత్కరించారు గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి వంగ ఆకుపచ్చ బంగారు వెన్నెల చీరలో కొలువు తీరిన అమ్మవారికి నైవేద్యంగా పులిహార కేసరి పులగాలను సమర్పిస్తారు గాయత్రి దేవి అలంకరణలో ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో ఎదురు చూడడం కనిపించింది అమ్మ కరుణ కోసం భక్తులు కెనాల్ రోడ్ లోని వినాయకుడి గుడి నుండి క్యూ లైన్ ద్వారా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు తెల్లవారుజామున తలస్నానములు చేసుకుని అనంతరం అమ్మవారి అలంకరణను అత్యంత తేజవంతంగా చేశారు ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి దర్శన భాగ్యాన్ని ఉదయం నాలుగు గంటల నుండి భక్తులకు కల్పించారు ఇంద్రక్రీలాద్రి మహామండపం ఆరో అంతస్తులు అమ్మవారి ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు లక్షల సంఖ్యలో తరలివస్తున్న భక్తుల రాక అంచనా నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు కనకదుర్గమ్మకు భక్తితో తలనీలాలు సమర్పించి కృష్ణానది తీరాన ఏర్పాటు చేసిన జల్లు స్థానాలు ఆచరిస్తూ భక్తులు అమ్మవారి దర్శనానికి కొండపైకి చేరుకుంటున్నారు భక్తులు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పదమూడు శాఖల అధికారుల సిబ్బంది సమన్వయంతో పని చేస్తున్నారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు